రింగ్ ఒకటి ఉంది వాళ్ళకు. దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు తాళ్ళేశారు మా ఇప్పుడు. ఈరోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్ళేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. తమిళ్ ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం, విశాఖపట్నానికి నేను వచ్చాను, జ్ఞాపకం ఉందా మీకు? వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు, జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు రాళ్లు అదే మరి కర్రలతో దాడి చేశారు. ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే ఈరోజు వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు, రాళ్లతో దాడి చేయొచ్చు, కాబట్టి నేను సమర్థిస్తున్నాను సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు, జ్ఞాపకం ఉందా నేను అడుగుతున్నా. మా ఇంటికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాళ్లు కర్రలు తీసుకొని వస్తే నేను నివారిస్తే మన మీద కేసులు పెట్టి ఆయన నా అపాయింట్మెంట్కి వచ్చారని చెప్పారు. ఇవన్నీ ప్రజాస్వ నేను ఎక్కడ పోయినా నా మీద రాళ్లు వేశారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. రాళ్ల దాడి చేశారు. నేను ఒకే మాట చెప్పాను, క్లెయిమోర్ మైన్సే నా పైన వేస్తే లెక్క పెట్టుకొని నేను మీ రాళ్లకు భయపడతానా అని చెప్పాను. నిన్న జరిగింది, నేను అడుగుతున్నా ఇంతమంది పోలీసులున్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు, తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయ్యిందంట. ఓకే, ఎవరు ఫెయిల్యూర్? నా గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్ళు వేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు, గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లెలు అడుగుతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు, బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లెలు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు, నాకు నేరాలు అంటగడతావా నువ్వు? నేను నేరాలు చెయ్యను, నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను, ఎవరిని వదిలిపెట్టను. ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు, పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు. ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ లో దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే, కారులో నిలబడుకోనీయకుండా చేస్తే, కారులో కూర్చోబెట్టి హోటల్కి వెళితే హోటల్ నుంచి 24 గంటల్లో ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు. ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా, మీ తాత జాగీరా ఈ విశాఖపట్నం అని అడుగుతున్నా. విశాఖపట్నం మనం అందరి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి, మనం అందరం అండగా ఉందాం, పోరాడదాం, తాడో పేడో తెలుసుకుందాం, భయపడితే మనం చేయగలిగింది ఏమి లేదంటే నన్ను
అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పోలీసులకు కూడా ఇష్టం లేదు, మనసు దంపుకొని తప్పుడు పనులు చేశారు, చేయించారు. ఈరోజు నేను చూశాను రెండు సంఘటనలు. నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి. అర్థమైన తమ్ముడు, చీకట్లో గులకరాయి. ఇప్పుడు పడింది ఎలుగులో రాయి. అవునా కాదా? అవునంటే చెప్పండి మీరందరూ. అంటే కరెంటు ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంటు ఉండదా? ఏంటి డ్రామా? ఎవడికి నేర్పిస్తావు డ్రామా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశా, నువ్వు పేగు లెక్కేస్తే ఆవులు ఇస్తే నీ పేగులు లెక్కేస్తా నేను. నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నీకు ప్రజలు రావడం లేదు, రారు. నువ్వంటే అసహించుకుంటున్నారు, ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని. బాధితులంతా ఒకటి అయిపోయారు, అందరం బాధితులమే. ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడినే. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు బాధితులే, ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు బాధితుడే, శ్రీనివాస్ బాధితుడే, భరత్ కూడా బాధితుడే, మీరు బాధితులే. నిన్నే ఇక్కడ చూశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు చేయించినటువంటి హత్యా ప్రయత్నం అనేటటువంటిది ఘంటాపదంగా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న జరిగింది ఎక్కడండి? విజయవాడ నడిబొడ్డున. అది కూడా ఎప్పుడు? 2 గంటల పాటు, 2 గంటలకి పైగా జన ప్రవాహంతో పోటెత్తింది విజయవాడ. ఏ మూల నుంచి, ప్రతి మూల నుంచి, ప్రతి ఇంటి నుంచి ప్రజలు కదిలి వచ్చి విజయవాడ నగరంలో హారతులు పడుతూ ఉంటే తట్టుకోలేక, ఏదైతే అంతకు ముందే పిలిపించాడు ఈ చంద్రబాబు, అమరావతిని వ్యతిరేకించిన ఎవరైనా సరే ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి గనుడు, కానీ ప్రజలు లెక్క చేయకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి హారతులు పడుతూ ఉంటే విజయవాడ నడిబొడ్డున ఇంత ప్రజాభిమానం కనుక ప్రజలు టీవీల్లో చూస్తే ఇక మనకి పుట్టగతులు ఉండవు అని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి తెలుగుదేశం పార్టీ వారికి. అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఎప్పుడైతే విజయవాడ మొత్తం కూడా కదిలి వచ్చిందో రోడ్ల మీదకి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని సంతోషంతో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన అభినందించినటువంటి ప్రజలు కోట్ల మంది ఈ రోజున విజయవాడ నగరంలో కనిపించారు. దాన్ని తట్టుకోలేక అప్పటికప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని, అది రాయో లేకపోతే ఇంకేదైనా ఈసారో కూడా కనపడకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటిది, నేను కూడా బస్సులోనే ఉన్నాను, ఇక్కడ నుదుటి మీద తగిలింది, జస్ట్ ఇట్లా పక్కకి తిరిగి నమస్కారం పెడుతున్నప్పుడు వచ్చింది, అదే మామూలుగా తగిలి ఉంటే కణితికి తగిలి ఉండేది. ఈ పార్ట్ ఎంత సెన్సిటివో మనందరికీ తెలుసు. ఈ రాయి, ఇక్కడ తగలాల్సిన రాయి ఒక్క 2-3 అంగుళాలు కనుక పక్కకొచ్చి ఉంటే ప్రాణం పోయేది. ఇక్కడ ఇక్కడ తగిలితే ఏమై ఉండేది? అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకున్నారు, కానీ ఆయన ప్రాణం తీయడానికి ప్లాన్ వేశారనేటువంటిది నిజం. విజయవాడలో ఇంత అపూర్వమైనటువంటి స్వాగతాన్ని జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వీళ్ళు అనేక రకాల కుట్రలు చేస్తున్నారు. మసి చేస్తామనేటటువంటిది చంద్రబాబు నాయుడు నోటి నుంచి వచ్చినటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారిని మసి చేస్తామనేటటువంటి మాటకు అర్థం ఏమిటండి? మసి చేయాలనేటటువంటి ప్రయత్నమేనా ఈ హత్యా ప్రయత్నం? పైగా నాటకం. ఏమి నాటకం అది? మీరేమో పెద్ద మనిషిలాగా మాట్లాడతారా? మీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడేమో నిమిషాల వ్యవధిలోనే ఇది స్క్రిప్టు డ్రామా అనేటటువంటి విధంగా మీరు మాట్లాడతారా? కనీసం మనిషి ప్రాణం, ముఖ్యమంత్రి ప్రాణం, ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకుడి ప్రాణం అంటే లెక్కలేనటువంటి విధంగా హేళన, అవమానాలు. ఎప్పుడు కూడా ఇట్లా వ్యవహరించలేదా ఏ పార్టీ కూడా? మీ మీద దాడి జరిగితేనో లేకపోతే మరొకరి మీద దాడి జరిగితేనో కనీసం బాధ్యతాయుతంగా విచారణ జరగాలనేటటువంటి మాట కూడా మీ నోట్లోంచి రావడం లేదు.
అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాశనాన్ని మీరెంత కోరుకుంటున్నారనేటటువంటిది ఈ రోజు కనబడుతోంది. విచారణ జరగాలనేటటువంటి మాట కూడా మీ మాట నోటమ్మట రావడం లేదు. దోషుల్ని పట్టుకోవాలి, నిందితుల్ని శిక్షించాలనేటటువంటి మాట కూడా మాట్లాడడం లేదు. అయ్యో తప్పించుకున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి బాధ మీ మాటల్లో కనపడతా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అనుభవం కానీ లేకపోతే రాజకీయ అనుభవం ఉంది, ముఖ్యమంత్రిని చేశాను అనేటటువంటి మాటలకు ఆ పెద్దరికం ఏ మాత్రం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. ఆ పార్టీ పూర్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్నారే అంటే హత్య చేస్తున్నట్టు కనపడకూడదు, ప్రయత్నం చేస్తున్నట్లు ఏదో ఒక రాయి విసిరినట్టు ఏదో విసిరినట్టు కనపడాలి, కానీ ప్రాణం పోవాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి చేసినటువంటి ఆలోచన అనేటది. ఎందుకంటే సీఎం గారికి కణితికి ఇక్కడ కంటి మీద తగిలి తప్పని ఒక పెద్ద సౌండ్ తోటి ఇక్కడ వచ్చి వెనక ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కంటికి దూసుకుని పోయిందంటే ఎంత రకమైనటువంటి ప్లాన్ చేశారనేటటువంటి అర్థం చేసుకోండి. మనిషికి ఇక్కడ సీఎం గారికి తగిలింది, ఇంత లోతు గాయమైంది, గంట సేపు అయినా కూడా రక్తం ఆగలేదు, కర్చీఫులు టవళ్ళు అన్ని కూడా రక్తము మరకలతోటి నిండిపోయి గంట సేపు తర్వాత కూడా ప్రవాహం ఆగలేదు, బ్లడ్ కారుతూనే ఉంది. ఆయనకంత దెబ్బ తగిలి అదే ఫోర్స్ తోటి వెనక ఉన్నటువంటి మనిషిని కూడా కంటిని డ్యామేజ్ చేసిందంటే ఎంత ఫోర్స్ తో మీరు ప్లాన్ చేశారు, ప్రాణం తీయాలనేటటువంటి ప్రయత్నం ఎంత బలంగా స్కెచ్ వేశారనేటటువంటి అర్థం కావడం లేదా? ఒక రెండు అంగుళాల దూరంతో తప్పించుకున్నారు. అదే గనక కణితికి తగిలింటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏమై ఉండేవారు? ఇంత పబ్లిక్ లో ప్లాన్ చేసి పక్క మర్డర్కి ప్లాన్ చేసి అదేదో ఆకతాయి పనిలాగా, అదేదో చాలా సింపుల్ విషయం లాగా, అదేదో వెటకారం చేసేటటువంటి విషయం లాగా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటే అసలు మీరు రాజకీయ నాయకులేనా, అసలు మీరు మనుషులుగా ఉండడానికి అర్హులేనా అనేటటువంటి ఒకసారి ఆలోచించాలి. ఏ పరిస్థితుల్లో ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు నిలబడ్డారు? ఏ పరిస్థితుల్లో మీరు ఆయన ప్రాణం తీయాలని ప్రయత్నం చేశారు? జరిగినటువంటి మంచిని ప్రజల ముందు పెడుతున్నారు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, అభినందిస్తున్నారు, కలకాలం నూరేళ్ల పాటు మీరే ఉండాలని రెండు చేతులు పైకెత్తి దీవిస్తున్నారు కింద నుంచి ప్రజలు. కానీ మీకు ఈ రోజున దుర్బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతేనే రాజకీయం చేయగలం. కూటమి కట్టారు కదా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కూటమి కట్టారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఉంటేనే రాజకీయం చేయగలం అనేటటువంటిది మీ ఆలోచన కాబట్టే ఈ రోజున విజయవాడలోది జరిగినటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. కోట్లాది మంది ప్రజాభిమానం విజయవాడలో కనుక చూస్తే ఇక తాము చెప్తున్నటువంటి రాజకీయానికి, తమ కూటమి రాజకీయాలకి కాలం చెల్లిందని ప్రజలు అనుకుంటారని, మొత్తం ఈ ప్రజాభిమానాన్ని అంతటినీ కూడా డైల్యూట్ చేయడానికి, పక్కదారి పట్టించడానికి ఈ రోజున హత్యా ప్రయత్నం చేసి మళ్లీ దాని మీద ఒక ఎటకారంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని పలచన చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా దోషులు ఎవరూ కూడా తప్పించుకోలేరు, పూర్తిగా దీనిపైన విచారణ జరుగుతుంది. ఒక ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుడిని రాజకీయాల్లో నేరుగా ఎదుర్కొనలేక రాజకీయ రంగం నుంచి శాశ్వతంగా ఈ భూమి నుంచి తప్పించాలనేటటువంటి ప్రయత్నం చేసిన ఎవరైనా కూడా మట్టి కరిచారు తప్ప బతికి బట్ట కట్టలేనిది అనేటటువంటి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి. ఈ కుట్రల్ని సమర్థంగా తిప్పికొడతాం.